మేనల్లుడు హరీష్ రావు విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారా? అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు కేసీఆర్కు కూడా హరీష్ రావు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారా? హరీష్ రావును అవసరమైనప్పుడు మాత్రమే వాడుకుంటూ మిగతా సమయాల్లో కేసీఆర్ సైట్ చేస్తున్నారా? హరీష్ శాఖకు సంబంధించిన అంశాల్లో సైతం కేసీఆర్ మేనల్లుడిని లైట్ తీసుకుంటున్నారా? అసలు హరీష్ కేంద్రంగా గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. తాను చేసే పనుల మీద ఫుల్ క్లారిటీతో పనిచేసే ముఖ్యమంత్రుల్లో ఒకరు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అవసరమైన వేళ దగ్గరకు తీసుకుని హత్తుకొని మరీ మాట్లాడే ఆయన కాసింత తేడా వచ్చినా ఎంతటి వాళ్లనైనా పక్కకు రానివ్వకుండా చేసే వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన కనికరం లేకుండా వ్యవహరించే గులాబీ బాస్కు తన సొంత పార్టీలోని కొందరి విషయంలోనూ అలాంటి తీరునే ప్రదర్శించడం ఆయనకే సాధ్యమని చెప్పాలి. స్వయంగా మేనల్లుడు పార్టీ పెట్టిన నాటి నుంచి తన కోసం, తన పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించే హరీష్ రావు కష్టం గురించి, ఆయన కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రోజున హరీష్ పాత్ర పరిమితంగా ఉండొచ్చు, కానీ పార్టీ పెట్టిన వేళలో టీఆర్ఎస్ కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదన్న విషయం చాలామంది పాత్రికేయులు దగ్గర నుంచి చూశారు. అలాంటి హరీష్ను కూరలో కరివేపాకు మాదిరి వాడేసే వైనంపై టీఆర్ఎస్ పార్టీలో తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా కేసీఆర్ తీరు కారణంగా ఇలాంటి చర్చకు మరోసారి ఛాన్స్ ఇచ్చినట్లయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించిన ముఖ్యమంత్రి తాము సాధించిన ఘనతను పత్రికాముఖంగా భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వడం ద్వారా డెవలప్మెంట్ బాటలో తెలంగాణ అన్న భావన కలిగేలా ఫుల్ పేజీ యాడ్లు కుమ్మరించేశారు. ఆ పూర్తి పేజీ ప్రకటనను చూసినప్పుడు నిలువెత్తు ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడంలో తప్పు కనిపించదు. కానీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు ఫోటోను వేయకపోవడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి తనకు అవసరమైన ప్రతిసారి హరీష్ను వాడుకునే తనకు అవసరం లేదనుకున్నప్పుడు ఇలా వ్యవహరించడం ఏంటి అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయం టీఆర్ఎస్ నేతల మధ్య చర్చకు తెరతీస్తోంది. కేసీఆర్ తీరును చూస్తే హరీష్ను కూరలో కరివేపాకులా వాడుకున్నారన్న విషయం గుర్తుకొస్తుందన్న మాటతో పాటు టీఆర్ఎస్కు రానున్న రోజుల్లో మరో ఈటెల మాదిరి హరీష్ మిగులుతారన్న వ్యాఖ్య పలువురు నోట వినిపిస్తుండడం గమనార్హం. మొత్తంగా ఈ ఎపిసోడ్లో హరీష్కు ఫుల్ మార్కులు పడితే ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం మైనస్ మార్కులు పడినట్లుగా చెబుతున్నారు. హరీష్ విషయంలో కేసీఆర్ ప్రదర్శించే వివక్ష రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్న మాట కేసీఆర్ పార్టీ నుంచే వినిపిస్తుండడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.